వ్యక్తులను కొండపి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను డిఎస్పి ప్రసాద్ వివరించారు. ఈ నెల 5న ఒంగోలు మదర్ తెరీసా కాలనీకి చెందిన సిందే జీవజాలం, అదే కాలనీలో నివాసం ఉంటున్న పులిచింతల మండలం నేరేడుపల్లికి చెందిన మందాడి రమేష్ ఆర్టీఓ కార్యాలయం దగ్గరలో షేక్ మస్తాన్ పేరుతో ఉన్న ఏటీఎం కార్డు దొరకడంతో దానిపైనే ఉన్న పిన్ నెంబర్ ఆధారంగా 75,000 రూపాయల నగదును విడతల వారీగా డ్రా చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి ముద్దాయిలను పట్టుకున్నట్లు డిఎస్పి తెలిపారు. ముద్దాయిల నుండి 70,000 నగదు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలను పట్టుకున్న సింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, కొండేపి ఎస్ఐ రాంబాబు సిబ్బందిని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అభినందించినట్లు తెలిపారు. Close it up.